ప్రతి విజయానికి వెనకాల ఒక సరైన నిర్ణయం ఉంటుంది. ఆ సరైన నిర్ణయానికి వెనకాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వెనకాల ఒక అపజయం ఉంటుంది. ఆ అపజయం వెనకాల మనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఉంటుంది. అందుకోసమని చెప్పి రైట్ డెసిషన్ ఆ రాంగ్ డెసిషన్ అంటూ ఏమీ లేదండి. ఆ నిర్ణయాలు తీసుకుంటూనే ఉండాలి. ఆ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం అది సరైన నిర్ణయం అనుకోవాలి. మన మనసుకి ఎప్పుడైతే ఇది లేదా సరైన నిర్ణయం అనిపిస్తుందో, ఎప్పుడైతే మీరు ఆ నిర్ణయాన్ని పాటిస్తారో అప్పుడు విజయం అవుతుంది. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రము మనము వెనుకంజ వేయరాదు. మనిషి ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటే, ఈ నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే విజయం సాధించగలనా లేనా అనే ఒకటి సందిగ్ధ వ్యవస్థ ఏదైతే మైండ్లో ఉంటుందో అదేం చేస్తుందంటే మనిషిని ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఆటంకం కలిగిస్తుంది. మీరు చూసుంటారు చాలాసార్లు ఇండెసిషన్ ఈజ్ ఆల్సో ఎ డెసిషన్ టూ అంటారు. అంటే నిర్ణయం తీసుకోకపోవడం కూడా అదొక నిర్ణయమే. అందుకోసమని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణము భయం. భయం ఏంటి, నేను కనుక ఫెయిల్యూర్ కనుక అయినట్టయితే నలుగురు నవ్వుతారేమో, నా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా కూడా అధ్వాన్నం అవుతుందేమో, ఓకే ఐ విల్ స్లీప్ ఓవర్ ది ప్రాబ్లం అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోకుండా పోస్ట్పోన్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ప్రతి నిర్ణయంకి వెనకాల బొమ్మ బొరుసా ఉంటుంది. అంటే ఫెయిల్ అయినా కావచ్చు, సక్సెస్ అయినా కావచ్చు, కానీ మనం ఫెయిల్ కనుక అయినట్టయితే ఎందుకు ఫెయిల్ అయినాము అని చెప్పి దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ దాన్ని మనం కరెక్ట్గా ముందుకి సరైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. సక్సెస్ కనుక అయినట్టయితే ఎందుకు సక్సెస్ అయినాము, మళ్ళీ దాన్ని మనం డూప్లికేషన్ చేసి అందులో మనం ముందుకు కనుక వెళ్ళినట్టయితే విజయ పరంపరలు మీ వెంటనే ఉంటాయి. అందుకోసము సక్సెస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఎ గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ డెసిషన్, అండ్ బ్యాడ్ డెసిషన్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్, అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఎ గుడ్ డెసిషన్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎ గుడ్ డెసిషన్ ఆర్ ఎ బ్యాడ్ డెసిషన్. కీప్ ఆన్ టేకింగ్ ది డెసిషన్స్.